తీసుకుంటారు అనేది. మరొకరు అదే నెల్లూరు జిల్లా ఆర్ఎం రామరాన్ రెడ్డి గారు కూడా ఎస్ నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరుగుతుందని ఆయన కూడా కార్యకర్తలతో సమావేశమయ్యారు, మీడియాతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారని చూద్దాం. నా ఫోన్లో రెండేళ్లుగా ట్యాపింగ్ మా పార్టీ పెద్దలే చేయిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి, భార్యా పిల్లలతోనూ వాట్సాప్లో మాట్లాడుతూ ఉన్నా, ఎంత కష్టం వచ్చిందో రామరాన్ రెడ్డి గారికి. రాష్ట్ర పెద్దే సమాధానం చెప్పాలి, ఆలం ఫైర్. మాజీ మంత్రి వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపైన మరోమారు నిప్పులు జరిగారు. రెండేళ్లుగా తన ఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకడం లేదని, ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటానని, ఎక్కడ ఉండాలని తన ఇష్టమని స్పష్టం చేశారు. ఇటీవల తనను వెంకటగిరి ఇన్ఛార్జిగా తొలగించడం నుంచి భద్రత కుదింపు, అధికారుల బదిలీలు, కటౌట్లు తగలబెట్టడం వరకు జరిగిన పరిణామాలపై మంగళవారం ఇక్కడ ఆనంద్ తొలిసారి నోరు విప్పారు. నాకు రెండు ఫోన్లు ఉన్నాయి, నేను ఏ రోజైతే నెల్లూరు సిటీలో మాఫియా రాజ్యమేలుతోంది అన్నానో ఆ రోజు నుంచి ఫోన్లు ట్యాపింగ్లోకి వెళ్ళాయి. భార్యా పిల్లలతో మాట్లాడాలన్నా వాట్సాప్ కాల్స్లో మాట్లాడుకుంటున్నా. నాకు ఉన్నవి రెండు ఫోన్లు, రెండు సిమ్లే. 11-12 సిమ్లు పెట్టుకుని మాట్లాడడం నాకు చేత కాదు. అసలు ఫోన్లో సిమ్ వేయడమే తెలియదు. ఫోన్ ట్యాప్ చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి లేదా న్యాయ వ్యవస్థకు ఫిర్యాదు చేయాలి. కానీ ఇక్కడ ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చిందే ప్రభుత్వం, మా పార్టీ పెద్దలైతే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా తన ప్రతి కదలికను ప్రతి క్షణం గమనిస్తున్నారన్నారు. ఇవన్నీ కూడా ఆయన బాధనైతే వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన వీడియో కూడా ఉంటుంది, అది కూడా చూద్దాం ఒకసారి. ఫోన్లు ఉన్నాయి, నా పిఏది ఒక ఫోన్ ఉంది, నా గన్మెన్ ఫోన్లు ఉన్నాయి, నా అటెండర్ కూడా అన్ని స్మార్ట్ ఫోన్లే. అటెండర్ల ఫోన్లు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా పిఏ ఫోను, నా ఫోన్లు తప్పనిసరిగా ఇప్పుడు కాదు దాదాపు 1.5 సంవత్సరం క్రితం నుంచి నేను ఎప్పుడైతే నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగులు రాజ్యమేలుతున్నాయి, మాఫియా గ్యాంగ్స్టర్లు రాజ్యమేలుతున్నారని చెప్పి నేను 1.5-2 సంవత్సరాలు ఎవరో తెలుసుగా నెల్లూరు సిటీలో మాఫియా అందరికీ తెలిసిన ప్రత్యేక పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు నుంచి నా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి, దీన్ని ఆన్ రికార్డు చెప్తున్నాను, ఆఫ్ రికార్డు చెప్పాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఆ రోజు నుంచి ముఖ్యమైనటువంటి మాటలు కానీ సందేశాలు కానీ చెప్పాల్సినవి ఏమన్నా ఉంటే వాట్సాప్ కాల్లోనే నాతో మాట్లాడుతున్నారు. అందరు ఎమ్మెల్యేల పరిస్థితే దాదాపుగా ఇది ఫేస్ టైమ్ యాప్లోనే వీడియో కాల్ లేకుంటే ఆడియో కాల్లోనే మాట్లాడుతున్నారు. ఆఖరికి ఇవాళ ఎలా అయిపోయిందంటే నా మా ఫోన్ల పరిస్థితి, నా కూతురు నాతో మాట్లాడాలన్నా, నా మనవాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడాలన్నా ఫేస్ టైమ్ వీడియో కాల్లో మాట్లాడే పరిస్థితి వచ్చింది. నా బిడ్డలతో కూడా నేను ఫేస్ టైమ్ ఆడియో కాల్లో, వాట్సాప్ ఆడియో కాల్లో మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇదేమి దాపరికం లేదు. మీరు ఇవాళ అడిగారు కాబట్టి, మరొకరు ఆఫ్ ది రికార్డ్ అన్నారు కాబట్టి చెప్తున్నా, నేను ఆన్ రికార్డే చెప్తున్నా. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మా అన్ని ట్యాపింగ్లోనే ఉన్నాయి, మేమన్నీ కూడా ఈ కాల్సే మాట్లాడుతున్నాం. ఇక నియోజకవర్గం నుంచి వాళ్ళకి ఇది పరిస్థితి చెప్పుకొచ్చారు. ఇది రాష్ట్రమంతా కూడా అలాగే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు నెల్లూరులో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఎదురు తిరిగారు, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవబోతా ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ఆయన కూడా ఎదురు తిరిగారు, ఆయన కూడా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఓడిపోతారు, ఆయనకు సానుకూల పవనాలు అక్కడ లేవు అని కూడా చాలా సర్వే నివేదికలు చెప్పాయి. అలాగే మరికొంతమంది ఉదయగిరి ఎమ్మెల్యే ఒక 2-3 నియోజకవర్గాల్లో కూడా నెల్లూరులో పరిస్థితి బాగాలేదు. ఈసారి నెల్లూరులో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది అని అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది త్వరలో మరింతమంది ముందుకి, ఇప్పుడే ఆనం గారు వచ్చారు, అలాగే కోటారెడ్డి గారు వచ్చారు. తన ఫోన్ ట్యాపింగ్ గురవుతుందని 2 రోజుల కిందట ఎమ్మెల్యే కోటమరెడ్డి సీతారెడ్డి బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని అంతర్గత సంభాషణలో వెల్లడించారు. ఈ విషయం మీడియాలో రావడంతో వైసీపీ అధిష్టానం ఉలిక్కిపడింది. దీంతో హుటాహుటిన వ్యూహాలకు పదునుపించింది. కోటారెడ్డిపై నేరుగా చర్యలు తీసుకుంటే ప్రతిఘటన ఎదురవుతుందని భావించిన పార్టీ కోటారెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డిని లైన్లో పెట్టే ప్రయత్నాలు చేసింది. ఈ పరిణామం కోటారెడ్డి కోపాన్ని మరింత పెంచింది. తాను వాస్తవాలు మాట్లాడితే కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి బాలినేని బుజ్జగింపుల పర్వానికి తెరదీశారు. వీరి మధ్య సయోధ్య సంగతి ఎలా ఉన్నా కోటరెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయంగా కాకరైపోయాయి. మరోవైపు ఎమ్మెల్యే ఆనం రామరెడ్డి తన ఫోన్ టాపిక్ గ్రో అవుతుందని కూడా చెప్పారు. ఈ పరిణామాలు వైసీపీని రాజకీయంగా ఎరగడాలకు నెట్టేస్తే ఇదే దారిలో మరికొంతమంది నేతలు కూడా ఉన్నారని, వారు త్వరలోనే బయటకు రావడం ఖాయమనే గుసగుస వినిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా వైసీపీకి చాలా అంటే చాలా మైనస్ లాంటి వ్యవహారం అనే చెప్పాలి. మరికొన్ని వార్తలు. విశాఖే రాజధాని,